రాకాలోకంకి స్వాగతం. 2023 పూర్తి కావస్తోంది. ఈ సంవత్సరంలో జరిగినటువంటి వివిధ సంఘటనలకు సంబంధించిన రీక్యాప్ వచ్చే 3-4 రోజులు బై బై 2023 పేరిట మీ ముందుంచబోతున్నాను. ఈ వీడియోలో జాతీయవాదపు పోరు ఏదైతే ఉందో, సంఘర్షణ ఏదైతే ఉందో, జాతీయవాద వ్యతిరేక శక్తులకు జాతీయవాద శక్తులకు మధ్య జరిగినటువంటి పోరాటంలో 5 ప్లస్లు 5 మైనస్లు మీ ముందుంచబోతున్నాను. ముందుగా మైనస్లు. మణిపూర్లో కుకీలకు నాగాలకు జరిగినటువంటి ఘర్షణ ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా అదుపులో ఉన్నప్పటికి కూడాను మధ్య మధ్య హఠాత్తుగా ఇది పెచ్చరిల్లుతోంది. మొత్తం మీద మణిపూర్ మాత్రమే కాకుండా పక్కనున్న మిజోరాంకి కూడా పాకింది. ఎన్నికల్లో కూడా దాని ప్రభావం లేకపోయినా కొన్ని పార్టీలు దాన్ని ఒక ఇష్యూగా చేసే ప్రయత్నం చేసినాయి. అటు బర్మాలోని అస్థిర పరిస్థితుల్ని కూడా ఉపయోగించుకుని బర్మా, బంగ్లాదేశ్, అదేవిధంగా మిజోరాం, మణిపూర్ ఈ మొత్తము క్షేత్రాన్ని ఒక హాట్ సీట్గా మార్చేటటువంటి ప్రయత్నం జరిగింది. ఈ మొత్తంలో అతిపెద్ద ప్రయత్నము జూలై నెలలో జరిగింది. జూలై నెలలో ఎప్పుడో 2 నెలల క్రితము ఇద్దరు కుకీ మహిళల్ని నగ్నంగా ఊరేగించినటువంటి వీడియోను హఠాత్తుగా పార్లమెంట్ ఎన్నికల ముందు తీసుకుని బయటకు తీసుకువచ్చి దేశమంతా కూడా సంచలనం సృష్టించడం జరిగింది. ఈ విధంగా నగ్నంగా ఊరేగించటం సమర్థనీయము కాదు. నిందితులకు శిక్ష పడాలి, పడుతోంది కూడా. ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయి ఉన్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు. కానీ దీనిని జాతీయవాద శక్తుల మీద దాడికి ఉపయోగించుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం జరిగింది. అదే సమయంలో బెంగాల్లో 2 గిరిజన మహిళలను బీజేపీ కార్యకర్తలైన కారణంగా తృణమూల్ కార్యకర్తలు నగ్నంగా వాళ్ళను ఊరేగించారు. అది వార్త కాలేదు, ఇది మాత్రం వార్త అయింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2023 జరిగినటువంటి రైలు యాక్సిడెంట్ల దగ్గర నుంచి చిన్న చిన్న అన్ని సంఘటనల్ని అక్కడెక్కడో కెనడాలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, ఖలిస్తానీ సంస్థలు, ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి ఆమెను అవమానించే రీతిలో, భారతదేశపు సార్వభౌమత్వాన్ని అవమానించే రీతిలో ట్యాబ్లూలు తీసి ప్రదర్శనలు చేసి, అదేవిధంగా రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ చేయడానికి, అసత్య ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. చంద్రయాన్ విజయవంతమైతే సహించలేనటువంటి కొన్ని విజాతీయ శక్తులు చంద్రయాన్లో పనిచేసినటువంటి ఇంజనీర్లకు 9 నెలలుగా జీతం రావడం లేదని చెప్పారు. నిజానికి చంద్రయాన్కి కొన్ని పరికరాలను, పనిముట్లను సరఫరా చేసినటువంటి రాంచీకి చెందినటువంటి ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పరిస్థితిని వాళ్ళు మొత్తం చంద్రయానికి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇటువంటి అనేక విఫల ప్రయత్నాలు వాళ్ళు చేయటం జరిగింది. ఆగస్టు నెల రాగానే హర్యానాలోని నూహ్లో మతోన్మాదులు ఒక ధార్మిక శోభాయాత్ర మీద శివుని జలాభిషేకం చేసేందుకు వెళ్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేశారు. దీనిని ఒక అంతర్జాతీయ రంగిచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. అల్ జజీరా వంటి విదేశీ మీడియా కూడాను దీన్ని హైలైట్ చేసి దాడి చేసినటువంటి వారికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం జరిగింది. అయితే వాస్తవాలను చెప్పడం ద్వారా దాన్ని కూడా అరికట్టగలిగారు. అయితే ఈ సమయంలో 2022 జరిగినటువంటి భారత్ జోడోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయవాద వ్యతిరేక ఎన్జిఓలన్నింటినీ కలుపుకుని కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎద్దెల్లు కర్ణాటక అనేటటువంటి పేరుతో ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడాను నేషనలిజం, హిందూ ధర్మ, హిందుత్వ వీటికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటమికి కారణమైనవి. అదే రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో కూడా చేయటం జరిగింది. అయితే తెలంగాణలో బీజేపీ కన్నా బీఆర్ఎస్ ప్రధానమైన శత్రువు కావడంతో వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్ అయింది. కానీ రానున్న రోజుల్లో ఇటువంటి ఎద్దెల్లు కర్ణాటక వంటి మోడల్ ఈ దేశంలో ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది. ఇది 4వ మైనస్. 5వ మైనస్ వచ్చి డిసెంబర్ నెలలో పార్లమెంటు జరుగుతుండగా ఒక 2 కుర్రవాళ్ళు ఒక లోపల, 2 ముగ్గురు బయట, మొత్తం మీద ఒక 10-11 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వామపక్షవాదులు కలిసి
పార్లమెంటులో పొగబాంబులు విసిరేటటువంటి ప్రయత్నం చేశారు. దీని ద్వారా అంతర్జాతీయ ప్రచారాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ మొత్తము ప్రయత్నంలో ఇప్పుడు వాళ్ళు విఫలమయ్యారు, అది వేరే విషయం. కానీ ఈ సంఘటన జరిగింది, దీనికి తెలిసో తెలియకో ఒక బీజేపీ ఎంపీ యొక్క అనుమోదన పత్రాలు, అనుమతి పత్రాలు కారణమయ్యాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించేటటువంటి విషయము. తాత్కాలికంగానైనా ఈ 5 అంశాలలో కొద్దిసేపైనా సరే విజాతీయ శక్తులు, నేషనలిస్ట్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు కొద్దిపాటి కాలమైనా సరే పై చేయి సాధించాయి. అయితే జాతీయవాద శక్తులు కొన్ని ఘన విజయాలు కూడా సాధించాయి. ఆ 5 ఘన విజయాలని గురించి కూడా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. మొట్టమొదటిది, కశ్మీర్ ఫైల్స్ ఏ రకంగానైతే 2022లో వచ్చిందో, అలాగ కేరళ స్టోరీస్ 2023లో వచ్చింది. కేరళ స్టోరీస్ అనూహ్యంగా సంచలనం సృష్టించింది, కేరళలో ఉన్నటువంటి లవ్ జహాద్ యొక్క వాస్తవ స్వరూపాన్ని ప్రజలకు చూపించింది, దేశమంతా కూడా ఒక చర్చా విషయమైంది. దీన్ని తిప్పికొట్టలేక వామపక్ష శక్తులు కంగారు పడ్డాయి, జిహాదీ శక్తులు కంగారు పడ్డాయి. దేశవ్యాప్తంగా లవ్ జహాద్ యొక్క వాస్తవాన్ని ఇది చూపించగలిగే. అదేవిధంగా రెండవది, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, ఆక్స్ఫామ్, న్యూస్ క్లిక్ వంటి వామపక్ష అనుకూల లెఫ్ట్ ఇల్లిబరల్ సంస్థలన్నిటిపైన కూడాను దాడులు చేసింది. ఎందుకంటే వాటికి చైనా నిధులు అందుతున్నాయని చెప్పేసి ఈ దేశంలో రాజకీయాలను, ఈ దేశపు ప్రజల ఆలోచనల్ని మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఈ కేసులో న్యూస్ క్లిక్కి సంబంధించిన ప్రబీర్ పురకాయస్థ, మరికొందరు అరెస్ట్ కూడా అయ్యారు. మొత్తానికి ఇది ఒక పెద్ద సంచలనం, అంటే జాతీయవాద వ్యతిరేక శక్తుల మీద ఇదొక పెద్ద దాడిగా భావించవచ్చును. మూడవది, 2023లో ప్రభుత్వము పిఎఫ్ఐ, నిషేధిత పిఎఫ్ఐ యొక్క రకరకాల రహస్య స్థావరాల పైన ఏడాది పొడవునా దాడులు కొనసాగిస్తూనే వచ్చింది. అదేవిధంగా అలీగఢ్ కావచ్చును, పుణే కావచ్చు, ఢిల్లీ కావచ్చును, అదేవిధంగా ఈ వివిధ ఐసిస్కి చెందినటువంటి, ఐఎస్ఐఎస్కి చెందినటువంటి మాడ్యూల్స్ని భగ్నం చేయటము, అనేక మందిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇదొక ఘన విజయంగా భావించవచ్చును. జేఎన్యూ వంటి వామపక్ష ఇల్లిబరల్ ఆలోచనకి కంచుకోటలుగా ఉంటున్నటువంటి కేంద్రాలలో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ జరిగింది. మొట్టమొదటిసారి జేఎన్యూలో గత ఏర్పాటైన తరువాత మొట్టమొదటిసారి ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ జరగడం, పథసంచలనం జరగడం. అదేవిధంగా ఉద్యమాల పేరిట, అల్లర్లు అలజడి పేరిట యూనివర్సిటీలో శాంతిని భగ్నం చేసే శక్తుల పైన యూనివర్సిటీ యొక్క పాలనా యంత్రాంగం చాలా కఠినతరమైనటువంటి నిబంధనల్ని విధించింది. ఇష్టారాజ్యంగా అల్లర్లు చేయటాన్ని నిషేధించే రీతిగా, ముఖ్యంగా ఎక్కడో పాలస్తీనాలో ఏదో అయింది, ఇంకెక్కడో కజాకిస్తాన్లో ఏదో అయింది, దానికి ఇక్కడ గొడవ చేస్తామనేటటువంటి ధోరణికి, ఆజాదీ నినాదాలకి, అఫ్జల్ గురు అనుకూల నినాదాలకి ఇంకా జేఎన్యూలో స్థానం లేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేయటం జరిగింది. నిజానికి ఈ సంవత్సరంలోని అతిపెద్ద విజయం ఏదైతే ఉందో, ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగింది. హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంటింటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోట్లాది మంది భారతీయులు తమ ఇంటి మీద స్వచ్ఛందంగా జెండా ఎగరేశారు. మీ ఇంటి మీద జెండా ఎగరేసి సెల్ఫీ తీసుకుని పంపమని ప్రధానమంత్రి స్వయంగా పిలుపునిస్తే 10,23,00,000 మంది సెల్ఫీలు తీసుకుని పంపించారు. అంటే ఈ దేశంలో కుహనా సెక్యులర్ శక్తులు కానీ, వామపక్ష ఇల్లిబరల్ శక్తులు కానీ ఎంత ప్రయత్నం చేసినా వాటన్నిటినీ వమ్ము చేయగలిగేటటువంటి శక్తి ఈ దేశపు జనతలో ఉంది అని నిరూపించే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమము ఈ సంవత్సరము సాధించినటువంటి, జాతీయవాదం సాధించినటువంటి అతిపెద్ద విజయంగా మనము చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరంలో జాతీయవాదం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దానిలోని 10 ముఖ్యమైనటువంటి ఘట్టాలు రాకాలోకంలో మీ ముందు ఉంచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.